For that we will have to turn to Hebrews chapter 9. దాని కొరకు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. And verse 1. మొదటి వచనం. Then verily the first covenant had also ordinances of divine service and a worldly sanctuary. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. So the Bible is telling us sanctuary is a section in the temple that was at Jerusalem. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో మనం ఏం చూస్తున్నామంటే యెరూషలేములో ఉన్న దేవాలయములో పరిశుద్ధాలయము లేదా పరిశుద్ధ స్థలం అనేది ఒక భాగమై ఉన్నది. But that is not enough to tell us why he wants us to praise and worship the Lord in the sanctuary. అయితే పరిశుద్ధాలయమునందు మనము ఎందుకు దేవుని స్తుతించి ఆరాధించాలో తెలుసుకోవడానికి ఈ సమాచారం సరిపోదు. So we read further up. కాబట్టి ఇంకా కొద్ది ముందుకు చదువుతాం. Hebrews chapter 9, we read verse 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం. For there was a tabernacle made the first within was the candlestick and the table and the showbread which is called the sanctuary. ఏలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. We are trying to find out why is the Bible asking us to praise and worship the Lord in the sanctuary. కాబట్టి మనము పరిశుద్ధాలయమునందు ఎందుకు దేవుని స్తుతించి ఆరాధించాలో అన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. So the second verse says that there are three important articles kept in that sanctuary. పరిశుద్ధాలయము లేదా పరిశుద్ధ స్థలం అనే చోటులో ఒక మూడు వస్తువులు అక్కడ ఉంచబడినట్టుగా మనకు రెండవ వచనంలో తెలుపబడుతుంది. Those articles are firstly one candlestick. ఆ మూడవ వస్తువులో మొదటి వస్తువు దీపస్తంభము. Then one table. రెండవది బల్ల. Then showbread. ఆ తర్వాత రొట్టెలు. Now we have to find out why these articles have been kept in the sanctuary. ఈ వస్తువులు పరిశుద్ధ స్థలములో ఎందుకు ఆ విధంగా ఉంచబడినాయో తెలుసుకోవాలి. When you look at them carefully, వీటిని మనం జాగృతగా చూసిన తర్వాత the Lord will tell us and help us to find out what message, what instruction are these articles giving you and me to worship him with all our heart and soul. మన పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ప్రభుని ఆరాధించుటకు ఈ మూడు వస్తువులు మనకు ఎలాంటి వర్తమానం ఇస్తున్నాయో అవి తెలుపడానికి ప్రభు మనకు సాయం చేస్తాడు, బోధిస్తాడు. What message that candlestick is giving us? ఈ దీపస్తంభము మనకు ఎలాంటి వర్తమానం ఇస్తుంది? What is the purpose of candlestick? దీపస్తంభమున ఉద్దేశం ఏంటి? It gives light. అది వెలుగునిస్తుంది. And what is the purpose of light? వెలుగుకున్న ఉద్దేశం ఏంటి? It tells us what is near and around you and me. మన చుట్టూ, నీ చుట్టూ, నా చుట్టూ ఉండే వస్తువులు లేదా విషయముల గురించిన సమాచారాన్ని అందిస్తుంది. One night the current went off. ఒక రాత్రి కరెంట్ పోయింది. I had to search my Bible, touching here and there in the darkness. ఆ చీకటిలో నా బైబిల్ కోసం నేను ఇటు అటు తడుములాడుతూ వెతుకుతున్నా. Then the electric current came back. ఆ సమయంలో కరెంట్ వచ్చింది. And the light came back. అంటే వెలుగు వచ్చింది. And that light told me, why are you searching your Bible this side? Your Bible is on this shelf. నీ బైబిల్ ని ఇటువైపు ఎందుకు వెతుకుతున్నావు? ఇటువైపు ఉంది షెల్ఫ్ లో నీ బైబిల్ అని వెలుగు నాకు చెప్పింది. So the purpose of the light is to give you information what is near you. వెలుగుకున్న ఉద్దేశం ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వస్తువులు లేదా విషయముల గురించిన సమాచారం ఇచ్చే ఉద్దేశం. But the Bible talks about another type of light. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక రకమైన వెలుగు గురించి తెలుపబడింది. And that another type of light does not give you information, it has another purpose. అయితే ఈ వేరొక రకమైన ఈ వెలుగు కేవలం నీకు సమాచారం ఇవ్వడం మాత్రమే కాదు, వేరొక ఉద్దేశం కలిగి ఉంది. So let us look into the Bible where that another type of light is mentioned which does not give you information but gives you something else. కాబట్టి కేవలం సమాచారం ఇచ్చే వెలుగు మాత్రమే కాదు, వేరొక
ప్రాముఖ్యమైన వివరాలను తెలిపే ఈ వేరొక వెలుగు ఎక్కడ ఉందో చూద్దాం. ఫర్ దట్ వి టర్న్ టు జాన్ చాప్టర్ 8. యోహాను సువార్త 8వ అధ్యాయం. వర్స్ 12. 12వ వచనం. జాన్ చాప్టర్ 8 వర్స్ 12. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. Then spake Jesus again unto them, saying, I am the light of the world. He that followeth me shall not walk in darkness, but shall have the light of, now listen carefully, have the light of, not your eyes, here it is, but the light of life itself. Marala Yesu, nenu lokamunaku velugunu, nannu vembadinchuvadu chikatilo naduvaka, జీవపు వెలుగు కలిగి, దయచేసి గమనించండి, ఇక్కడ మన కనుల వెలుగు కాదు, కాదు జీవపు వెలుగు కలిగి ఉండని వారితో చెప్పను. సో దట్ ఇస్ ద లైట్ విచ్ ఇస్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు అయిన ఈ వేరొక వెలుగు డస్ నాట్ గివ్ us ఇన్ఫర్మేషన్ బట్ గివ్స్ us న్యూ లైఫ్. మనకు కేవలము సమాచారం మాత్రమే ఇవ్వడం కాదు, ఒక నూతన జీవమును గురించిన వివరణ ఇస్తుంది. అండ్ నౌ వి హావ్ టు ఫైండ్ అవుట్ హౌ డస్ హి గివ్ us ఎ న్యూ లైఫ్. కాబట్టి ఇప్పుడు ఈ నూతన జీవమును ఆయన మనకు ఎలా ఇస్తున్నాడో మనం తెలుసుకోవాలి. ఫర్ దట్ వి హావ్ టు టర్న్ టు 2 కొరింథియన్స్ చాప్టర్ 5 వర్స్ 17. దాని కొరకు 2 కొరింథీ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథియన్స్ చాప్టర్ 5 వర్స్ 17. 2 కొరింథీ 5 17. దేర్ఫోర్ ఇఫ్ ఎనీ మ్యాన్ బీ ఇన్ క్రైస్ట్ హి ఇస్ ఎ న్యూ క్రీచర్ ఓల్డ్ థింగ్స్ ఆర్ టేకెన్ అవే బిహోల్డ్ న్యూ థింగ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ దేర్ ప్లేస్. కాగా ఎవడైనను క్రీస్తునందున్నడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో వాటి చూస్తున్నా అంటే ఇదిగో క్రొత్తవాయను అంటున్నాడు. సో దిస్ వాస్ థింగ్ వెన్ యు గో టు ది లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఈ వచనం మనకి ఏం చెప్తుందంటే మనం ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వెళ్ళినప్పుడు హి విల్ గివ్ యు న్యూ లైఫ్. ఆయన మనకు నూతన జీవాన్ని ఇస్తున్నాడు. బై డూయింగ్ టూ థింగ్స్, రెండు విషయములు చేయడం ద్వారా అది మనకి ఇస్తున్నాడు. ఫస్ట్ థింగ్ హి డస్ హి ప్లక్స్ అవుట్ రూట్స్ అవుట్ టేర్స్ అవుట్ all things that may be found in you and me. మొట్టమొదటిగా నీలో నాలో ఆయన కనుగొనే పాత విషయాలన్నిటి కూడా తీసివేస్తున్నాడు. Then the empty space created by the removal of old thing he puts in their place new things. వాటిని తీసివేసిన తర్వాత ఏర్పడిన ఖాళీ స్థలములో ఆయన నూతన విషయములతో పొడుస్తున్నాడు. దట్ ఇస్ మీన్ వెన్ హి సేస్ ఆల్ థింగ్స్ ఆర్ గోన్ అవే బిహోల్డ్ ఆల్ థింగ్స్ ఆర్ న్యూ. కాబట్టి పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను అన్న మాటకు అదే అర్థం. నౌ వి నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ది ఓల్డ్ థింగ్ ది లార్డ్ ప్లక్స్ అవుట్ టేర్స్ ఆర్ పుల్స్ అవుట్ ఫ్రమ్ us అండ్ క్రియేట్స్ ఎంప్టీ స్పేస్ టు పుట్ న్యూ ప్లేస్ ఇన్ దేర్ న్యూ థింగ్స్. కాబట్టి మనలో ఆయన తీసివేసే, ఆయన పెరికివేసి వేళ్లతో పెకిలించి పెలికించి పాడవేసే పాత విషయాలు ఏంటి, వాటి స్థలములో ఆయన నూతనమైన విషయాలు పెడుతున్నాడు, అవి ఏంటి అనేది మనం కనుగొనాలి. దట్ వి కెన్ ఫైండ్ వెన్ వి టర్న్ టు మార్క్ చాప్టర్ 7. మార్కు సువార్త 7వ అధ్యాయం. వర్స్ 21-22 ఆర్ ద థింగ్ విచ్ కెన్ బి ఫౌండ్, ఓల్ థింగ్ విచ్ కెన్ బి ఫౌండ్ ఇన్ ఏ అన్సేవ్డ్ పర్సన్. రక్షింపబడని ఒక వ్యక్తిలో ఈ విషయాలు పాతవిగా ఉన్నట్టుగా మనము ఈ వచనంలో చూస్తాం. మార్క్ 7:21-22. మార్క్ సువార్త 7వ అధ్యాయం 22-23. ఫార్ ఫ్రమ్ విదిన్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ ప్రొసీడ్ ఈవిల్ థాట్స్ అడల్టరీస్ ఫర్నికేషన్ మర్డర్స్ థెఫ్ట్ కవెషియస్నెస్ వికెడ్నెస్ డిసీట్ లెసిఫియస్నెస్ ఈవిల్ ఐ బ్లాస్ఫెమీ ప్రైడ్ ఫూలిష్నెస్. 21-23 వచనాలండి. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలువెళ్లి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఇన్ అదర్ వర్డ్స్, ఇన్ ఎన్ అన్సేవ్డ్ మ్యాన్ యు విల్ బి ఫైండింగ్ ఎ లాట్ ఆఫ్ సిన్. ఇంకో మాటలో చెప్పాలంటే రక్షింపబడిన ఒక వ్యక్తిలో పాపం ఉంటుంది. అండ్ వెన్ యు గో టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ద ఫస్ట్ థింగ్ హి డస్ pulls out sin from our life. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిద్దకు మనం వెళ్ళినప్పుడు మన జీవితంలో నుంచి ఆయన పాపాన్ని తీసివేస్తున్నాడు. This he does to give you a new life. ఇది నీకు నూతన జీవం ఇచ్చుట కొరకై చేస్తున్నాడు. Then the empty space created by the removal of the old thing, in that place he puts new things. పాతవి తీసివేసిన తర్వాత ఏర్పడిన ఖాళీ స్థలంలో ఆయన నూతన విషయాల్ని పెడుతున్నాడు. సో వాట్ ఆర్ దోస్ న్యూ థింగ్స్ దట్ విల్ బి రీప్లేసింగ్ ది ఓల్డ్ థింగ్స్. కాబట్టి పాత విషయాలను తీసివేసి పెట్టే నూతన విషయాలు ఏంటి?
That we see in Galatians chapter 5. అవి గలతీయుల రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం. Verse 22 and 23. 22వ వచనంలో చదువుతాం. Galatians 5:22-23. గలతీయులకు 5:22. But the fruit of the spirit is love, joy, peace, long suffering, gentleness, goodness, faith, meekness, temperance. Oh, so many beautiful things. ఐతి ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఎంత అద్భుతమైన విషయాలండి. So what is that candlestick in sanctuary telling us? కాబట్టి పరిశుద్ధాలయములో దీపస్తంభము మనకి ఏం చెబుతుంది? It is telling us if you want to worship the Lord with your heart and soul, నీ ప్రభుని పూర్ణ హృదయముతో పూర్ణత్వముతో నీవు ఆరాధించగలిగినట్లయితే, you will be able to do that when you go to the Lord Jesus Christ, who can give you new life. నీకు నూతన జీవం ఇస్తున్న ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తేనే నీవు ఆ విధంగా ఆరాధించగలుగుతావు. That new life alone can make you capable of worshiping the Lord with all our heart and soul. ఆ నూతన జీవం మాత్రమే నిన్ను నీ ప్రభువుని నీవు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఆరాధించేట్టుగా దోహదపడుతుంది. But it is mentioned there are three articles kept in the sanctuary. Aithe parishuddhalayamlo moodu vastulu unnattuga manam chusam kada. We have come to know why that candlestick is kept there. Deepastamam akkada enduku unchabadindo manam chusukunam. We came to know that that candlestick is saying unless you go to the Lord who gives new life, we will not be in a position to worship the Lord with our heart and soul. Nootana jeevam icche prabhu yesukristu vari yaddaku manamu vellananta varaku మన ప్రభువుని హృదయపూర్వకంగా మనం ఆరాధించలేము అని తెలుసుకుంటున్నాం. There is another thing, another two things kept there in the sanctuary. పరిశుద్ధాలయములో ఇంకా రెండు వస్తువులు అక్కడ ఉంచబడ్డాయి. It is said one table is kept there. అక్కడ ఒక బల్ల ఉంచబడింది. Now what message that table is telling us? ఈ బల్ల మనకు ఎలాంటి వర్తమానం ఇస్తుంది? So that we can worship the Lord with our heart and soul. తద్వారా మన ప్రభువుని పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఆరాధించగలుగుతాం. For that we have to turn to 1 Corinthians. దాని కొరకు మొదటి కొరింథీ రాష్ట్ర పత్రిక 10th chapter 10వ అధ్యాయం 21 verse 21వ వచనం. 1 Corinthians మొదటి కొరింథీ 10th chapter 10వ అధ్యాయం 21 verse 21వ వచనం. You cannot drink of the cup of the Lord and the cup of devil. You cannot be partaker of the Lord's table and of the table of the devil. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల మీద ఉన్న దానిలోను దయ్యముల బల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. Talking about two tables in that sanctuary. పరిశుద్ధాలయములో బల్ల గురించి చెప్పబడుతుంది. One table is table of the Lord. ఇక్కడ మొదటిది ప్రభు బల్ల. On that table the elements of the broken body shed blood in the form of bread and grape juice are kept there. ఆ బల్ల మీద విరువబడిన ప్రభు యేసుక్రీస్తు వారి శరీరము చిందించబడిన ఆయన రక్తము రక్తముకు సూచనలుగా రొట్టెయు ద్రాక్ష రసము మనకు ఉంచబడింది. And the purpose of that table is if you partake of it you will have eternal life. ఆ బల్లలో నీవు పాలు పొందినట్లయితే నీవు నిత్య జీవమును కలిగి ఉంటావు. Then it is saying there is another table there. అక్కడ ఇంకొక బల్ల కూడా ఉందని చెప్పబడుతుంది. And that another table is the table of the devil. ఆ బల్ల దయ్యముల బల్ల అయి ఉన్నది. On that table they have kept a coffin box. ఆ బల్ల మీద ఒక శవపేటిక ఉన్నది. And when you partake of the table of the devil then you will be finding yourself lying in that coffin box. ఒకవేళ నీవు దయ్యముల బల్లలో పాలు పొందునట్లయితే నీవు కూడా ఆ శవపేటికలో ఉండబడతావు. So when you love the Lord, కాబట్టి నీవు ప్రభువుని ప్రేమించినప్పుడు, you believe the Lord, ప్రభువుని నమ్మినప్పుడు, you worship the Lord, ప్రభువుని ఆరాధించినప్పుడు, you serve the Lord, ప్రభుని సేవించినప్పుడు, you follow the Lord, నీ ప్రభుని వెంబడించినప్పుడు, you that way are partaking of the table of the Lord. ఆ విధంగా చేయడం ద్వారా ప్రభు బల్లలో నీవు పాల్పొందుతున్నావు. But when you don't hesitate to tell a lie, ఒకవేళ నీవు అబద్ధం ఆడడానికి నీవు నేను ఆ విధంగా దయ్యముల బలలో పాలు పొందినట్లయితే పాపమునకు వచ్చు జీతం మరణం అనేది ఆ విధంగా మనం ఆ శవపేటికలో ఉంచబడతాం.
And that way only we can worship the Lord with the heart and soul. కాబట్టి ఆ విధంగా ఉండకుండా మనము పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించాలి. By partaking of the table of the Lord. ప్రభు బలలో పాలు పొందుట ద్వారా మనము హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించగలుగుతాం. The three things are mentioned that are kept in the sanctuary. అయితే పరిశుద్ధ స్థలములో లేదా పరిశుద్ధాలయములో మూడు వస్తువులు ఉన్నాయి. We have understood why that candlestick is kept there. దీపస్తంభం ఎందుకు ఉందో మనము అర్థం చేసుకున్నాం. It is kept there for you and me to go to the Lord who will change our life. మన జీవితాన్ని మార్చివేసి మనకు నూతన జీవం ఇచ్చే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలి అన్న ఉద్దేశం మనకు దీపస్తంభం చెప్తుంది. Only then he will enable us to worship the Lord with our heart and soul. అప్పుడు మాత్రమే ఆయనే మనం ఆయనను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆరాధించేట్టుగా సహాయపడుతున్నాడు. The table is telling us. ఆ బల్ల మనకు చెప్తుంది. If you want to worship the Lord with all your heart and soul. నీ ప్రభువుని హృదయపూర్వకంగా నీవు ఆరాధించగోరనట్లయితే. You have to partake of the table of the Lord. నీ ప్రభు బల్లలో పాలు పొందాలి. There is one more thing mentioned there. అక్కడ ఇంకో వస్తువు ఉన్నది. What is the third thing? మూడో వస్తువు ఏంటట? Who remembers? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? What is the third thing? మూడో వస్తువు. Yes, shoe bread. ఆ రొట్టెలు. Third thing is shoe bread. మూడవది రొట్టె. Now that shoe bread was made out of wheat flour. ఈ రొట్టెలు గోధుమ పిండితో చేయబడినవి. These sisters, చూడండి సహోదరులైన వారు, they take wheat flour, గోధుమ పిండి తీసుకుంటారు, they knead it, వారు దాన్ని పిసుకుతారు, and then do like this, వాటిని రొట్టెలుగా చేస్తారు, put it on the hot plate, కాబట్టి దాన్ని పెనం మీద పెడతారు, and they make bread that way. ఆ విధంగా రొట్టెలు సిద్ధపరుస్తారు. But the Bible is speaking about another type of bread. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక రొట్టె గురించి చెప్పబడుతుంది. దట్ అనదర్ టైప్ ఆఫ్ బ్రెడ్ ఇస్ నాట్ మేడ్ అవుట్ ఆఫ్ వీట్ ఫ్లవర్. ఈ ఇంకొక రకమైన రొట్టె గోధుమ పిండితో చేయబడింది కాదు. దట్ అదర్ బ్రెడ్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ సమ్ అదర్ మెటీరియల్. ఇది ఈ రొట్టె వేరొక పదార్థంతో చేయబడింది. So we have to search in the Bible where that another type of bread is mentioned. కాబట్టి వేరొక రొట్టె ఎక్కడ ఉందో మనం పరిశుద్ధ గ్రంథంలో కనుగొనాలి. ఫర్ దట్ దాని కొరకు వి హావ్ టు టర్న్ టు John chapter 6 verse 48. దాని కొరకు యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. Chapter 6 48 is telling about another type of bread which is not made out of wheat flour. యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో గోధుమ పిండితో చేయబడని రొట్టె గురించి చెప్పబడుతుంది. What is that 6:48 saying? చూడండి యోహాను సువార్త 6:48. I am that bread of life. జీవాహారమును నేనే అంటున్నాడు. Oh, that another type of bread is Lord Jesus Christ. ఈ వేరొక రకమైన రొట్టె మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. And out of what material is there is made? ఆయన ఈ ఆహారం లేదా ఈ జీవపు రొట్టె దేంతో చేయబడిందట? John chapter 6 verse 51. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. I am that living bread which came down from heaven. If any man eat of that bread, he shall live forever. Now listen. The bread which I will give is my flesh. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఇప్పుడు దయచేసి గమనించండి, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాబట్టి ఈ రొట్టె గోధుమ పిండితో చేయబడింది కాదు. Psalm 6:51 says you have to eat the flesh and drink the blood of the Lord. Then you can be saved. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలో ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే మనము ఆయన యందు నిలుచుంటాం. So the material that the bread is made out of is the blood and the broken body of the Lord. కాబట్టి ఈ వేరొక జీవాహారం లేదా ఈ వేరొక రొట్టె ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరముతోను ఆయన రక్తముతోను చేయబడుతుంది. Now if we read chapter 6 following those verses, ఇంకా ముందున్న వచనాలు ఈ యోహాను సువార్త 6వ అధ్యాయం చదువునట్లయితే, we will see that the Lord is purposely confusing the disciples. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉద్దేశపూరితంగానే శిష్యులను కలవరపడుటకై ఆ విధంగా పలుకుతున్నారు. He is saying some words which making the disciples very uncomfortable. చూడండి శిష్యులైన వారు అభ్యంతరపడే విధంగా ఆయన ఆ మాటలను పలుకుతున్నారు. In verse 60 the disciples are grumbling, how can we eat his flesh and drink his blood? 60వ వచనంలో వారు శిష్యులైన వారు ఆ మాట విని సనుక్కుంటున్నారు, ఈయన శరీరాన్ని ఎలా తింటాం, ఈయన రక్తాన్ని ఎలా తాగుతాం అని అనుకుంటున్నారు. In John 6:56 John chapter 6 and verse 66 we read that from that day they left Jesus and walked no more with him. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో ఆ విధంగా వాళ్ళు వినిన తర్వాత శిష్యులైన వారు అనేకులు వెనుక తీసి మరెన్నడూ ఆయన వెంబడించలేదు అని చదువుతున్నాం. వి సీ ద లార్డ్ ఇస్ డిలిబరేట్లీ
making his statement confusing so that some people will leave him and go away. Rabbi Yesu Christu varu uddeshapurutangane tana matalanu kalavaram techche vidhanga ayana matladutu aa vidhanga cheyata dwara ayana kontha mandi shishyulni pakkaku pettestunadu. Here we see the Lord is trying to filter out some people. Kontha mandi ante leda kontha mandi shishyulni ayana jallinchi pakkaku pettunadu. He says many are called but only few are chosen. Chudandi parishudhamlo anekulu pilavadudru kani kondaru maatrame erparchabadudru ani cheppadutundi. And beloved, that danger also is for you and me. Priyulara, ఈ ప్రమాదము నీకు నాకు కూడా కలగవచ్చు. They could not understand the spiritual meaning of what the Lord was saying and therefore they were filtered out. ప్రభు యేసుక్రీస్తు వారు పలికిన మాటలలో ఉన్న ఆత్మానుసారమైన అర్థమును వాళ్ళు గ్రహించలేదు కాబట్టి వారు ఆ విధంగా జల్లించబడి పక్కకుపెట్టబడ్డారు. If you and I also do not understand the spiritual meaning of the words of the Lord, నీవు నేను కూడా ప్రభు యేసుక్రీస్తు వారు పలికిన మాటలకున్న ఆత్మానుసారమైన అర్థమును గ్రహించలేకపోయినట్లయితే, and if you and I fail to fulfill the spiritual meaning, నీవు నేను ఆ అర్థమును నెరవేర్చుటలో తప్పిపోయినట్లయితే, then you and I are also in the danger of getting filtered out. నీవు నేను కూడా ఆ విధంగా జల్లించి పక్కకు పెట్టబడే ప్రమాదంలో ఉంటున్నా. సో వి హావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఇస్ ది స్పిరిచువల్ మీనింగ్ వెన్ జీసస్ సెడ్ యు హావ్ టు ఈట్ మై ఫ్లెష్ యు హావ్ టు డ్రింక్ మై బ్లడ్. కాబట్టి నా శరీరమును మీరు తినాలి నా రక్తమును మీరు త్రాగాలి అన్న మాటలో ఉన్న ఆత్మానుసారమైన అర్థం ఏంటో మనం గ్రహించాలి. వాట్ ఇస్ ది స్పిరిచువల్ మీనింగ్ ఆ ఆత్మానుసారమైన అర్థం ఏంటి? ఫర్ దట్ వి టర్న్ టు జాన్ చాప్టర్ 6 దాని కొరకు యోహాన్ సువార్త 6వ అధ్యాయం జాన్ చాప్టర్ 6 యోహాన్ సువార్త 6వ అధ్యాయం అండ్ వర్స్ 56 56వ వచనం. వర్స్ 56 ఇస్ టెల్లింగ్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ విచ్ జీసస్ స్పోక్. యేసుక్రీస్తు పలికిన మాటలకున్న అర్థమును మనం ఈ 56వ వచనం చూస్తాం. 656 యోహాన్ సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. He that eateth my flesh and drinketh my blood, he does two things. What are those two things? First thing he does is he dwells in me. One more thing he does. What is that one more thing? He makes the Lord to dwell in him. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు రెండు విషయాలు చేస్తాడు. మొదటిగా వాడు నా యందు నిలుచుంటాడు, రెండవదిగా నేను వాని యందు నిలుచుందును అంటాడు. If you and I become successful in seeing that we are dwelling in the Lord and successful to see that the Lord is dwelling in us, we are in a spiritual sense eating the flesh and drinking the blood of the Lord. నీవు నేను ప్రభు యేసుక్రీస్తు వారి యందు నిలిచి ఉండుట లేదా ప్రభు నా మనలో నిలిచి ఉండుటను ఆ విధంగా సఫలీకృతులమైనట్లయితే మనము ఆత్మానుసారముగా ఆయన చెప్పిన మాటలను గ్రహించుకున్నాం. Now the problem is how to fulfill the condition of finding ourselves dwelling in the Lord. అయితే ఇప్పుడు సమస్య ఏందంటే మనము ప్రభువులో నిలిచి ఉన్నాము అని మనం తెలుసుకోవడం ఎట్లా? We have to find out how to be successful in becoming a person that is dwelling in the Lord. కాబట్టి ప్రభువులో ఒక వ్యక్తి నిలిచి ఉన్నాడు లేదా విజయవంతంగా నిలిచి ఉన్నాడు అని చెప్పబడడానికి మనం ఏం చేయాలి? For that we turn to 1 John. దాని కొరకు మొదటి యోహాను పత్రిక. 1 John మొదటి యోహాను పత్రిక. Chapter 2 రెండవ అధ్యాయం. Verse 5. ఐదవ వచనం. This is telling us how to become a person who dwells in the Lord. ప్రభువులో నిలిచి ఉన్న వ్యక్తిని గురించి ఈ వచనంలో చెప్పబడుతుంది. 1 John 2:5 మొదటి యోహాను 2:5 But whoso keepeth his word in him verily is the love of God perfected. Hereby we know, now listen, hereby we know that we are in him. ఆయన వాక్యము ఎవడు గైకొననో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైను ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకున్నో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. అది గమనించండి. సో ఇఫ్ యు ఒబే ది లార్డ్ టు ఎ సర్టన్ ఎక్స్టెంట్, కాబట్టి మీరు ఒక స్థాయి వరకు ప్రభుకు లోబడితే నథింగ్ విల్ హ్యాపెన్, ఏమీ జరగదు. ఇఫ్ యు ఒబే ది లార్డ్ స్టిల్ మోర్, ఇంకా కొంచెం ఎక్కువగా ఆయనకు లోబడితే నథింగ్ విల్ హ్యాపెన్, ఏమీ జరగదు. ఇఫ్ యు ఒబే ది లార్డ్ స్టిల్ మోర్, ఇంకా మరి ఎక్కువగా ఆయనకు లోబడితే నథింగ్ విల్ హ్యాపెన్, అప్పటికి ఏమీ జరగదు. బట్ యు విల్ రీచ్ ఎ పిచ్ వేర్ యు రీచ్ దట్ పిచ్ ఆఫ్ ఒబీడియన్స్ an atom bomb of joy will explode in your heart. Aithe meeru prabhu ki sampurnanga oka palana sthayi varaku aayanaku lobadinatlaithe mee hrudayamlo oka atom bomb pelinattuga santoshamu pelutundi. Oh, I have seen that. Nenu adi chusanandi. Believers who have gone so deep in the intimacy of the Lord that they cannot help but only love everything, everyone. Prabhu yesu christ varito ento sannihityanga
ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారు కేవలం ప్రేమ 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 ఇంకా వారి హృదయంలో ఇంకేది ఉండదు when that situation occurs you are in the lord అలాంటి పరిస్థితి నీకు సంభవించినట్లయితే నీవు ప్రభువులో నిలిచినా now how to achieve another condition where you will find the lord dwelling in you ప్రభు నీలో నివసించుచున్నాడు అని తెలుసుకోవడము ఎలా we have to now find a way of making the lord to dwell in us ప్రభు మనలో నిలిచి ఉండేట్టుగా చూడడానికి మనం ఒక మార్గాన్ని కనుగొనాలి for that we have to turn to 1st john దాని కొరకు మొదటి యోహాను 4th chapter 4వ వచనం 1st john 4th chapter మొదటి యోహాను 4వ వచనం 12th verse 12వ వచనం teaching us how to make the lord to dwell in us ప్రభు మనలో ఎలా నివసి నిలిచి ఉండాలో ఈ వచనం మనకు బోధిస్తుంది 1st john 4th chapter 12th verse మొదటి యోహాను 4:12 no one has seen lord at any time but if you have love in your heart the lord will dwell in your heart ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు మన ముఖని నొకడు ప్రేమించినడల దేవుడు మనయందు నిలిచిండును the lord will dwell in you దేవుడు నీలో నిలిచింటాడు So to eat the flesh and drink the blood of the Lord in a spiritual sense kabatti aina shariramunu tini aina raktamunu thragali anedi aatmanusaram raktamunu chusukunnattle we have to fulfill two conditions rendu sharathulu manam nerverchal we have to find ourselves dwelling in the Lord manamu prabhulo nilichunnattuga kanugonali prabhu yesu christu varu paralokamulo tanaku dorukutuna aa vidhanga ochina mahimanu vaibhavanni santoshanni aanandanni aa sugha saukhyamannitini kuda oka moolaku nettivesi ee lokanu digivachina to supply that flesh and blood of the lord to you and to me aina tana shariranni tana raktanni neeku naaku daya cheyata koruke how did he do that evala chesadu appani he allowed sinners to scourge him with the whip so that you and I could escape the sin the pain of our sin neena paapam vala manaku kalagavalsina baadha nunchi manam tappinchu koruke paapulu aina kodato kottadaniki anumatinchinadu jesus allowed sinners to mock him so that you and I could escape the insult of our sin neena paapulu mana manaku kalagavalsina avamanamu mana tappinchu koruke yesu prabhu varu paapulu ayana apahasinchadaniki anumatinchinadu jesus allowed sinners to spit on his face so that you and I could escape the shame of our sin neena paapamala manaku kalugu siggu nunchi tappinchu koruke paapulu ayana mukha meeda umbi veyadaniki anumatinchinadu jesus allowed sinners to drive rusty nails into his hands and feet so that you and I could escape the wound of our sin neena paapamala manaku kaligavalsina gaayamunu tappinchu koruke paapulu tana chethullo tana kaalalo tuppu pettina meekulanu kottadaniki anumatinchinadu jesus allowed sinners to put a crown of thorn on his head so that he could put a crown of gold on your head nee tala meeda naa tala meeda bangaru kiritanu pettudakai paapulu aayana tala meeda munla kiritanu pettadaniki kuda anumatinchadu Jesus allowed sinners to kill him on the cross so that he could give eternal life to you and to me. నీకు నాకు నిత్య జీవం ఇచ్చుటకొరకై పాపులు ప్రభువైన యేసుక్రీస్తు అనే సిలువలో చంపుటకు అనుమతించాడు. This is how he gave his flesh and blood to be eaten and drunk according to John 6:56. ఈ విధానములో యోహాను సువార్త 6:56వ వచన ప్రకారము ఆయన తన శరీరాన్ని మనకిస్తున్నాడు తన రక్తాన్ని మనకిస్తున్నాడు సో వెన్ యు వాక్ ఇంటూ ద సాంక్చురీ కాబట్టి మనం పరిశుద్ధాలయములో ప్రవేశించినప్పుడు వి ఫుల్ఫిల్ ద మీనింగ్ ఆఫ్ దట్ క్యాండిల్ స్టిక్ ఈ దీపస్తంభమున్న ఉద్దేశం మనం నెరవేర్చినట్లయితే అలోయింగ్ మేకింగ్ జీసస్ టు చేంజ్ అండ్ గివ్ us న్యూ లైఫ్ అంటే ప్రభు యేసుక్రీస్తు వారు మన జీవితాన్ని మార్చివేసి నూతన జీవం ఇచ్చేయడానికి అనుమతిస్తున్నట్లయితే దెన్ వి విల్ బి ఏబుల్ టు వర్షిప్ ద లార్డ్ విత్ ఆల్ అవర్ హార్ట్ అండ్ సోల్ ప్రభు యేసుక్రీస్తు అని మనం పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆరాధించగలుగుతాం మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా బేతెల్ బూరా బేతెల్ ప్రేయర్ హౌస్ డోర్ నంబర్ 16-1-24/2/1 సైదాబాద్ కాలనీ హైదరాబాద్ 5 lakhs 59 మా మొబైల్ నంబర్స్ 8125813225 మరియు 9700407038 మా ఈమెయిల్ అడ్రస్ bethel.saidabad@gmail.com